नमस्ते याग न्यूज़ को स्वागत नेनु मालामण्यम मुंदुगा हेडलाइंस स्टील प्लांट नु प्राइवेट परम चेस्ते खबरदार अखिल पक्ष कार्मिक संघम नेतलु हेच्चरिक वैएसआर महनीयुडु 42 बार नित्यावसर सरकुल पंपिणीलो एंपी एमीवी జిల్లాలో కరోనా తగ్గుముఖం కొత్తగా 120 కేసులు నమోదు దిశాయ మహిళల భద్రతకు ఓ భరోసా విస్తృత అవగాహన కల్పిస్తున్న పోలీసులు సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్ల నిరాసక్తత ప్రేక్షకులకు తప్పని నిరీక్షణ ఇక వార్తల వివరాలు చూద్దాం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విశాఖవకు ఆంధ్రల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 99వ రోజుకు చేరాయి ఈ దీక్షా శిబిరంలో జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు మాట్లాడారు విశాఖ స్టీల్ ప్లాంట్ ను పోరాటాలతో పరిరక్షించుకుంటామని విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ నాయకులు ఎం జగ్గునాయుడు చెప్పారు జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షలు 99వ రోజు కొనసాగాయి దీక్షను ఉద్దేశించి జగ్గునాయుడు మాట్లాడారు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తే తీవ్రంగా ప్రతిఘటిస్తామని హెచ్చరించారు దేశంలోని ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ ప్రభుత్వం కార్పొరేట్ ప్రైవేట్ శక్తులకు కట్టబెట్టాలని చూస్తోందని కార్పొరేట్లకు కొమ్ము కాసే విధానాలను వేడకపోతే తీవ్రంగా ప్రతిఘటిస్తామని కూడా హెచ్చరించారు దీక్షల్లో కార్పొరేటర్ గంగారావు పలువురు జేఏసీ నాయకులు పాల్గొన్నారు పచ్చి ప్రజా వ్యతిరేక దేశద్రోహ చర్యలకు పాల్పడతా ఉంది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణ చేయొద్దని చెప్పని గత 6 నెలలుగా విశాఖపట్నం స్టీల్ ఉద్యోగులు కార్మికులు విశాఖ జిల్లాలో ఉన్నటువంటి అఖిలపక్ష కార్మిక సంఘాలు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ప్రజా సంఘాల ప్రజానీకం రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు పోరాడుతున్నారు అయినా సరే మోడీ ప్రభుత్వం ఈ ఆందోళనల్ని పోరాటాలని ప్రజల తాలూకు అభిప్రాయాలకు విలువనివ్వకుండా ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తుల తాలూకు ప్రయోజనాలు కాపాడడం కోసమే ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ని తెగనమ్మే దానికోసం ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు మోడీ ప్రభుత్వం కరోనా కాలంలో కోవిడ్ రోగులు ఆక్సిజన్ లేక విరవల్లాడి చనిపోతే అటువంటి పరిస్థితుల్లో ఆక్సిజన్ సరఫరా లేక సరఫరా చేయలేక చేతులెత్తి చేసిన పరిస్థితుల్లో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ లిక్విడ్ ఆక్సిజన్ సరఫరా చేసి కోవిడ్ రోగుల ప్రాణాలు కాపాడడంలో సంజీవునిగా పనిచేసింది ఇటువంటి సంజీవుని పీకను నిలిపేయాలని చెప్పేసి మోడీ ప్రభుత్వం చేయడం చాలా దుర్మార్గం విషయం ఈ ప్రైవేటీకరణ ప్రక్రియని ముందుకు తీసుకెళ్లే దానికోసం అవసరం కసరత్తు అంతా కూడా ఈరోజు మోడీ ప్రభుత్వం చేస్తూ ఉంది దీన్ని వెంటనే విడనాడాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అంతేకాదు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే జోక్యం చేసుకోవాలి మోడీ ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం వైసీపీ తదితర ఎంపీలంతా కూడా పార్లమెంటు స్తంభింపజేసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని మోడీ ప్రభుత్వం తీసుకునే వరకు కూడా పోరాడాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం బీజేపీ ప్రభుత్వం దేశభక్తి అందరికంటే ఎక్కువ ఉందని చెప్పి మరి పవర్లోకి వచ్చిన తర్వాత ప్రధానంగా ప్రభుత్వ రంగ సంస్థలు ఎవరు అంటే ప్రజలవి ప్రజల ఆస్తులతోటి ప్రజలతోటి కోసం నిర్మాణం చేయబడ్డ ఈ ప్రభుత్వ రంగ సంస్థల్ని ఈయన వచ్చిన తర్వాత మోడీ గారు వచ్చిన తర్వాత కారు చౌకగా కొంతమంది వ్యక్తులకు మాత్రమే పరిమితం చేసి దేశం తాలూకా ఈ తాలూకా ఆస్తులన్నీ అమ్మటం అన్నది ప్రజలకు ఎంతో నష్టం జరగబోతుంది ఇది ఒక కార్మిక సంఘాలకి కార్మికుల కోసమే కాదు కాబట్టి అందరికీ బాధ్యత ఉంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు పవర్లో ఉన్నారు ఆంధ్రప్రదేశ్లో ఆయన వాళ్ళతో ఫ్రెండ్షిప్ తగ్గించి మీరు ఇండివిజువల్గా మీ మీద బాధ్యత పడింది ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు లీగల్గా ప్రాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో ఇట్స్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్ గవర్నమెంట్ కాబట్టి మీరు కూడా మీ ఎంపీల్ని వీళ్ళందరినీ ఇన్వాల్వ్ చేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేసి బీజేపీ ప్రభుత్వం మీద ప్రెషర్ తీసుకొచ్చి వెంటనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని చెప్పేసి మేమందరం కార్మిక సంఘాలందరి తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి సందర్భంగా 42వ వార్డు రైల్వే న్యూ కాలనీ మెయిన్ రోడ్లో వార్డు కార్పొరేటర్ ఆళ్ల లీలావతి ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరై వార్డు సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు, ఆశా కార్యకర్తలకు, డ్వాక్రా సంఘాల పెద్దలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా వైఎస్ఆర్ రాష్ట్రాభివృద్ధికి, ప్రజా సంక్షేమానికి ఎనలేని సేవలందించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారని గుర్తు చేశారు. ఆ మహానేత జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాన్ని నిర్వహించిన కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, శ్రీను దంపతులను అభినందించారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు పాల్గొన్నారు. దివంగత నేత, మహానేత, మహానుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ వార్డు వాలంటీర్లు, గ్రామ వాలంటీర్లు అందరికీ కూడా, సిబ్బంది అందరికీ కూడా నిత్యావసర వస్తువులు అక్షయ పాత్ర ద్వారా ఇక్కడ చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమం మన ఏదైతే దివంగత నేత ఈరోజు మన మధ్యలో లేకపోయినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహానుభావుడిని అందరూ స్మరించుకుంటూ రకరకాల కార్యక్రమాలు చేస్తూ అందరికీ కూడా సాయం చేస్తూ ఉన్నారు. ఆ మహానుభావులు అడుగుజాడల్లో ఇవాళ మన గౌరవ ముఖ్యమంత్రి గారు నడుస్తూ ఇవాళ ప్రతి ఒక్కరూ పేదలు సంక్షేమ దృష్టి పెట్టి అందరూ కూడా చాలా సంతోషంగా ఉండిగా కార్యక్రమం చేస్తూ ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమం చేసిన ప్రతి ఒక్కరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జిల్లాలో కరోనా కేసులు పెరిగినట్టే పెరిగి మళ్లీ తగ్గుతున్నాయి. గత 2 రోజులుగా ఈ తగ్గుదల కొంత కనిపిస్తోంది. దీంతో ప్రజలు, అధికారులు కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు. మంగళవారం 171 కేసులు నమోదు కాగా బుధవారం 144, గురువారం 120 కేసులు నమోదయ్యాయి. జిల్లాలో కోవిడ్ పట్టు విడుపులు ప్రదర్శిస్తోంది. ఒకరోజు కేసులు తగ్గితే ఇంకో రోజు పెరగడం, ఒకరోజు పెరిగితే మరో రోజు తగ్గడం జరుగుతోంది. దీంతో ప్రజలు, అధికారులు కలవరానికి గురవుతున్నారు. మంగళవారం 171 కేసులు నమోదు కాగా బుధవారం 144, గురువారం 120 కేసులు నమోదయ్యాయి. తాజాగా నమోదైన 120 కేసులతో కలిపి జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య 150,145 చేరింది. కాగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ రికవరీ అయిన వారి సంఖ్య 146,981 మందికి చేరింది. కాగా చికిత్స పొందుతూ ఒకరు మృతి చెందారు. మొత్తం మరణాల సంఖ్య 1,034 చేరింది. వైరస్ తగ్గుముఖం పడుతున్నప్పటికీ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నందున ప్రజలు కరోనా నిబంధనలు పాటిస్తూ మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. దిశ యాప్ మహిళల భద్రతకు ఓ భరోసా. ఆపదలో ఉన్నవారికి ఇది శ్రీరామరక్ష. దేశంలోనే తొలిసారిగా మహిళలను ఆదుకునేందుకు జగన్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ఈ యాప్ను ప్రారంభించింది. ఇది ఎలా పనిచేస్తుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దీనివల్ల మహిళలకు ఏ రకమైన రక్షణ కలుగుతుంది వంటి అంశాలపై ప్రభుత్వం ప్రస్తుతం పోలీసు శాఖ ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తోంది. అర్ధరాత్రి మహిళ స్వతంత్రంగా, స్వేచ్ఛగా తిరుగాడగలిగినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం వచ్చినట్లని మహాత్మాగాంధీ ఏనాడో చెప్పారు. స్వాతంత్ర్యం సిద్ధించి 75 కావస్తున్నా నేటికీ మహిళకు ఆ రకమైన స్వాతంత్ర్యం కలగానే మిగిలిపోయింది. ఇల్లు దాటి బయటకు వెళ్లిన మహిళ ఇంటికి సురక్షితంగా చేరుకునేంతవరకు ఒకటే గుబులు. పట్టపగలే మహిళలపై నిత్యం ఏదో ఒకచోట అఘాయిత్యాలు చోటు చేసుకుంటున్న ఘటనల వార్తలను మనం చూస్తూనే ఉన్నాం. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం జగన్ సర్కార్ దేశానికే ఆదర్శంగా నిలిచే కట్టుదిట్టమైన చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు తాజాగా దిశ యాప్ను ప్రారంభించింది. మహిళల భద్రతకై రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన దిశ యాప్ ఆపదలో ఉన్న మహిళల్ని ఏ విధంగా ఆదుకుంటుంది, ఎలా పనిచేస్తుంది, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనే విషయాలపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం పోలీసు శాఖ ద్వారా విస్తృత అవగాహన కలిగిస్తోంది. అందులో భాగంగా దిశ పోలీస్ స్టేషన్ ఏసీపీ ప్రేమ్ కాజల్ ఆర్కే బీచ్లో తాజాగా దిశ యాప్పై మహిళలకు, విద్యార్థినులకు అవగాహన కల్పించారు. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ పూర్తయ్యాక మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్, ప్రత్యామ్నాయ నెంబర్,
అత్యవసర సమయంలో సంప్రదించాల్సిన కాంటాక్ట్ నంబర్లు వంటి వివరాలను నమోదు చేయాలి. ఆపదలో ఉన్నప్పుడు దిశ యాప్లో ఉన్న ఎస్ఓఎస్ బటన్ నొక్కితే ఫోన్ నెంబర్, చిరునామా, లొకేషన్తో సహా వాయిస్ 10 సెకన్లు రికార్డ్ చేసి దిశ కమాండ్ కంట్రోల్ రూమ్కు పంపేలా ఏర్పాటుంది. రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన దిశ చట్టం మంచి ఫలితాలనే సాధిస్తోందన్నారు. అదే సమయంలో ఆపదలో ఉన్న మహిళల్ని ఆదుకునేందుకు ప్రారంభించిన దిశ యాప్కు మంచి ఆదరణే లభిస్తోందన్నారు. మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు 2020 ఫిబ్రవరి 5th దిశ యాప్ని రాజమండ్రిలో లాంచ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 20 లక్షల డౌన్లోడ్ స్టేట్ వైడ్ అయినాయి. ఈ దిశ యాప్లో ఉన్న లక్షణాలు ఏంటి అంటే ఇది ఒక మహిళలకి ఒక వజ్రాయుధం లాంటిది దిశ యాప్. ఎందుకంటే ఇప్పుడు ఆపదలో ఉండేటప్పుడు మనం ఎవరికైనా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ప్లేస్టోర్లో గూగుల్ ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే ఐఫోన్స్లో కూడా ఈ ఎస్ఓఎస్ యాప్ డౌన్లోడ్ చేసుకునే అవకాశం ఉంది. అలాగే ఇందులో ఉన్న ముఖ్యంగా ఏంటంటే ఒక ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది. అంటే ఎమర్జెన్సీ అప్పుడు ఆ ఎస్ఓఎస్ బటన్ని ప్రెస్ చేస్తే మీకు మీ నుంచి మీ యొక్క ఫోన్లో ఉన్న లొకేషన్ని అది క్యాప్చర్ చేసి అది మన కంట్రోల్ రూమ్ మంగళగిరికి ఇవ్వడం జరుగుతుంది. మంగళగిరి నుంచి ఇమీడియట్గా ఒక రెస్పాన్స్ కాల్ మీకు వస్తుంది. అలాగే ఎస్ఓఎస్ ప్రెస్ చేసినప్పుడు మీరు 10 సెకండ్స్ వరకు ఆడియో వీడియో కూడా మీరు సెండ్ చేయడానికి అందులో ఆప్షన్ ఉంది. అలాగే ఒకవేళ ఎస్ఓఎస్ బటన్ ప్రెస్ చేసే అవకాశం కూడా లేనప్పుడు హ్యాండ్ జెస్చర్ బటన్ ఆన్ చేసినట్లయితే మీరు ఫోన్ని 3 టైమ్స్ ఇలా షేక్ చేసినా కూడా మీరు ఎమర్జెన్సీలో ఉన్నారని చెప్పి మాకు మంగళగిరి కంట్రోల్ రూమ్కి పానిక్ బటన్ యాక్టివేట్ అయ్యి మాకు లొకేషన్స్ వస్తాయి. అలాగే ఇంకో అపోహ ఏంటి అంటే వన్స్ మనం స్మార్ట్ ఫోన్లో దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే మన యొక్క లొకేషన్ అంతా ట్రాకింగ్ అవుతుందేమో అనే భయంతో ఒక మిత్తుతో ఉన్నారు జనాలు. సో అమ్మాయిలందరికీ ధైర్యంగా చెప్తున్నాము, ఎప్పుడైతే మీరు ఎమర్జెన్సీ అప్పుడు ఎస్ఓఎస్ బటన్ని కానీ ప్రెస్ చేస్తారో లేదు హ్యాండ్ జెస్చర్ని షేక్ చేస్తారో ఫోన్, అప్పుడే మీ యొక్క లొకేషన్స్ అన్న తీసుకోవడం జరుగుతుంది. కానీ అంతవరకు కూడా మీ యొక్క లొకేషన్స్ని ఈ యాప్ ఎక్కడ కూడా వాడడం జరగదు. అలాగే ఇంకోటి ఏంటి అంటే ఇప్పుడు మనం నిర్మానుష్య ప్రదేశాల్లోనూ ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కానీ ఏదైనా క్యాబుల్లో వెళ్ళేటప్పుడు కానీ ఆటోలు వెళ్ళేటప్పుడు ట్రాక్ మై ట్రావెల్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో మీ యొక్క ఎంటైర్ జర్నీని కూడా ట్రాక్ చేయడం జరుగుతుంది. సో మధ్యలో ఆటో వాళ్ళు వేరే రూట్ తీసుకెళ్ళినా ఏదైనా అలర్ట్ బటన్స్ అవి వస్తాయన్నమాట. అలాగే నియర్ బై సేఫ్టీ ప్లేసెస్ అంటే సీసీటీవీ సర్వైలెన్స్ ఉన్న ప్లేసులు ఎక్కడ ఉన్నాయి అన్నది కూడా మనకి ఇందులో తెలుస్తుంది. అలాగే పోలీస్ ఆఫీసర్స్ కాంటాక్ట్ నెంబర్స్ అవన్నీ కూడా తెలియడం జరుగుతుంది. ఈ యాప్ అనేది ఒక మహిళలకు ఒక వజ్రాయుధం కాబట్టి అందరూ కూడా అంటే ఈ ఆపద ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. కానీ మనం చాలా యాప్స్ మన ఫోన్లో డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటాము. ఈ యాప్ కూడా ఉంటే దిశ యాప్ ఉంటే అందు నుంచే డైరెక్ట్గా 100 కాల్ చేసుకోవచ్చు, 181 కాల్ చేసుకోవచ్చు. అలాగే ఎస్ఓఎస్ బటన్ ఉంటుంది, ట్రాక్ మై ట్రావెల్ ఉంటుంది. అలాగే మళ్ళీ నెక్స్ట్ మీ యొక్క సేఫ్టీ ప్లేసెస్, ఎమర్జెన్సీ, అలాగే రోడ్ సేఫ్టీ ప్లేసెస్, అలాగే నియర్ బై పోలీస్ స్టేషన్స్, ఈ డేటా అంతా కూడా అంటే ఒక తెలియని ఊరికి వెళ్ళారు ఏపీలో, ఇంకో ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ మీకు ఏం చేయాలో తెలియ, అలాంటప్పుడు ఈ దిశ ఎస్ఓఎస్ యాప్ చాలా ఉపయోగపడుతుంది. మహిళలు, విద్యార్థినుల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం గత ఏడాది ఫిబ్రవరిలో దిశ యాప్ను ప్రారంభించింది. ఇప్పటి వరకు 17 లక్షల మందికి పైగా ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. దీని ద్వారా వచ్చిన 1000కి పైగా ఫోన్ కాల్స్, మెసేజ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. 160కి పైగా కేసులో ఎఫ్ఐఆర్ నమోదైంది. 1000 మందికి పైగా మహిళలు, అమ్మాయిల్ని ఈ యాప్ ప్రమాదాల బారి నుంచి రక్షించింది. ఇప్పుడు దీన్ని మరింతగా మహిళలకు చేరువ చేసేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించింది. యువతులు, మహిళలు ఆపదలో ఉన్నప్పుడు పోలీసులతో పాటు 5 కుటుంబ సభ్యులు లేదా స్నేహితులకు తక్షణం సమాచారం చేరవేసే ఏర్పాటు ఉంది. ప్రయాణ సమయంలో ట్రాక్ మై ట్రావెల్ ఆప్షన్ ఉంటుంది. చేరాల్సిన గమ్యస్థానాన్ని నమోదు చేస్తే అనుక్షణం ట్రాకింగ్ చేస్తుంది. వాహనం దారితప్పితే ఆ సమాచారం వెంటనే దిశ కమాండ్ కంట్రోల్ రూమ్తో పాటు బంధుమిత్రులకు చేరవేస్తుంది. దిశ యాప్లో 100, 112 వంటి అత్యవసర నెంబర్లతో పాటు పోలీస్ స్టేషన్లు, ఆసుపత్రులు, మెటర్నిటీ సెంటర్లు, బ్లడ్ బ్యాంకులు, ట్రామా కేర్ సెంటర్లు, మెడికల్ షాపుల వివరాలు ఉంటాయి. కమాండ్ కంట్రోల్ నుంచి
పుష్ బటన్ ఆప్షన్ ద్వారా పోలీసులు ఒకే సమయంలో అందరికీ సలహాలు సూచనలు ఇస్తారు. విపత్కర పరిస్థితిలో సమయం లేకపోతే ఫోన్ను గట్టిగా అటు ఇటు ఊపితే చాలు, పోలీసులకు సందేశం చేరిపోతుంది. అప్రమత్తమైన పోలీసులు కాల్బ్యాక్ చేస్తారు. ఫోన్కు స్పందించకపోతే పోలీసు వాహనంలో ఉన్న మొబైల్ డేటా టెర్మినల్ సహాయంతో జీపీఎస్ ట్రాకింగ్ ద్వారా బాధితులు ఉన్న లొకేషన్కు పోలీసులు చేరుకుంటారు. ఇది తమకు ఓ శ్రీరామరక్షణి మహిళలు విద్యార్థినులు చెబుతున్నారు. ప్రతి చోట మేము తిరుగుతూ ఉంటాం, సో ఆఫీస్ పర్పస్ ఆర్ ఏదైనా పర్పస్ పై మేము బయటకు వెళ్తుంటాం కనుక ఈవెన్ మేము సింగిల్గా వెళ్ళినా సరే సెక్యూర్గా ఉంటుంది. సో ఇది చాలా యూజ్ అవుతుందని నా ఒపీనియన్. ప్రతి ఒక్కరికి మనకి తోడుండాలి అనుకుంటాం. అదే ప్రతి ఒక్కరు ప్రతి సమయంలో ఒకరు తోడుండడం అనేది కష్టం. అలాంటి సమయంలో ఈ యాప్ మనకి యూజ్ అవుతుందని అర్థమైంది. ఇంకా వెళ్ళడానికి భయపడతాం కాబట్టి ఇంకా ఎక్కడికి వెళ్ళినా ఏ ప్రాబ్లం లేకుండా వెళ్ళొచ్చు ఈ యాప్ అనేది ఉంటే, అండ్ ఇన్సెక్యూర్గా ఫీల్ అవ్వకుండా సెక్యూర్గా ఉన్నట్టు ఉంటుంది. పర్లేదండి, ఇది లేడీ అదే లేడీస్ కోసము బాగుంది ఇది వ్యాప్, పర్వాలేదండి. ఇంకా మాకు సేఫ్టీ ఆడవాళ్ళకి. కరోనా ఎఫెక్ట్ సినిమా థియేటర్ల నిర్వహణపై తీవ్రంగానే పడింది. అది ఎంతలా అంటే, థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం పెద్దగా ఆసక్తి చూపనంతగా. దీంతో వెండి తెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి మరికొద్ది రోజుల పాటు నిరీక్షణ తప్పేలా లేదు. అనుమతి ఉన్నా తెరుచుకోని థియేటర్లపై యాక్ట్ కథనం. నగరంతో పాటు రూరల్ పరిధిలో సుమారు 100 వరకు సినిమా థియేటర్లున్నాయి. కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఈ ఏడాది మే మొదటి వారం నుంచి రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించడంతో థియేటర్లన్నీ మూతపడ్డాయి. కేసులు తగ్గడంతో కర్ఫ్యూను అంచెలంచెలుగా సడలిస్తున్న ప్రభుత్వం 50% ప్రేక్షకులతో థియేటర్లను తెరిచేందుకు తాజాగా అనుమతిచ్చింది. అయితే రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉన్నందున రాత్రి 9 గంటలకే థియేటర్లు మూసేయాల్సి ఉంటుంది. దీనివల్ల థియేటర్లను తెరిచినా సెకండ్ షో ప్రదర్శనకు అవకాశం ఉండదు. కేవలం ఉదయం మధ్యాహ్నం ఫస్ట్ షోలను మాత్రమే ప్రదర్శించేందుకు వీలుంటుంది. ఇక సగం మంది ప్రేక్షకులతో అంటే నిర్వహణ ఖర్చులు కూడా రావు. పైగా కొత్త సినిమాలేవి విడుదలకు సిద్ధంగా లేవు. దీంతో ఎగ్జిబిటర్లు సందిగ్ధంలో పడ్డారు. ప్రస్తుత పరిస్థితిలో థియేటర్స్ తెరిస్తే నెలకు లక్షల్లో ఖర్చు చేయాల్సి ఉంటుందని యజమానులు అంటున్నారు. ప్రేక్షకులు కూడా కరోనా కారణంగా ఇప్పటికిప్పుడు థియేటర్లకు రాకపోవచ్చునని, కొత్త సినిమాలు ఉంటేనే వచ్చేందుకు అవకాశం ఉంటుందంటున్నారు. అయితే ఇప్పట్లో కొత్త సినిమాలేవీ లేవు. ఈ కారణాల దృష్ట్యా మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాలనే ధోరణిని అధికులు ప్రదర్శిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా కరోనా నిబంధనలకు అనుగుణంగా థియేటర్లలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెండి తెరపై సినిమా వీక్షించాలనుకునే వారికి మరికొద్ది రోజుల పాటు నిరీక్షణ తప్పేలా లేదు. థియేటర్లను తెరిచేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం అందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఆంక్షలతో కూడిన అనుమతుల మంజూరే ఇందుకు ప్రధాన కారణం. సగం మంది ప్రేక్షకులనే అనుమతించాలనడం, రాత్రి 9:30 గంటలకల్లా థియేటర్లను మూసేయాలన్న షరతులకు తోడు కొత్త సినిమాలేవీ విడుదలకు సిద్ధంగా లేకపోవడం వంటి కారణాలతో మరికొద్ది రోజుల పాటు వేచి ఉండాలని యజమానులు భావిస్తున్నారు. లాక్డౌన్ సడలించిన తర్వాత, ముందు లాక్డౌన్లో ఇండస్ట్రీ మొత్తం బాగా దెబ్బతిందండి, ఇండస్ట్రీ బాగా దెబ్బతింది ముందు లాక్డౌన్లో. అప్పటికి అక్టోబర్లో ఓపెన్ చేశారు, అక్టోబర్లో సినిమాలు లేవు, ఇప్పుడు పండగకు వచ్చే సినిమాలు. 3 నెలలు గడిచింది, 2 నెలలు గడిచింది అంతే లాక్డౌన్. ఈ లాక్డౌన్లో లాస్ట్ టైం బాగా లాస్ అయిపోయాం. కరెంటు బిల్లు కానీ ట్యాక్స్లు కానీ అన్నీ కూడా మనం లాస్ అయితే గవర్నమెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఏపీ గవర్నమెంట్ సబ్సిడీ అది ఇచ్చింది కానీ ఇంకా మాకు కంట్రోల్ రాలేదు. సో అలాగే వెంటనే లాక్డౌన్ రావడం వల్ల మరీ బాగా ఇప్పుడు 2 లాక్డౌన్ బాగా దెబ్బతున్నాం.
అంటే స్టాఫ్ జీతాలని ఇవ్వాలి. అంటే మేము థియేటర్ మూసిన స్టాఫ్ జీతం ఇవ్వాలి. మా ఎస్పెషల్ అంటే మాకు తెలియదు కానీ మూడు జిల్లాల్లో మా థియేటర్ మాత్రం మా కాంప్లెక్స్లో మాత్రం జగదాంబ కాంప్లెక్స్లో మాత్రం కంపల్ స్టాఫ్ జీతాలు ఇస్తాం. కంపల్ జాతరలో ఇస్తాం, ఎవరు ఉద్యోగులు తీయం ఇస్తాం. సో లాస్ మేము బేర్ చేస్తాం. సో ఇప్పుడు వేరే మాకు 50% ఆక్యుపేషన్ ఇచ్చినా 100% ఆక్యుపేషన్ ఇచ్చినా ఏది ఇచ్చినా మాకు ఖైదు ఒకటే ఖర్చు, అదే శాలరీస్, అదే కరెంటు బిల్లు, అదే మెయింటెనెన్స్ అండి. సో ఏదో ఒకటి 50% ఇచ్చినా ఆక్యుపేషన్ ఇచ్చినా మేము మాత్రం ఫుల్ ఫ్రెడ్జ్గా శానిటేషన్ ఏంటి, మాస్క్స్ ఏంటి, మాస్క్ అవి ఎంటర్ చేయము, శానిటైజ్ వాటర్ బాగ్. గవర్నమెంట్ ఏ రూల్ ఇచ్చిందో ఆ రూల్స్ అని మేము ఫాలో అవుతాం. సీట్స్ గ్యాప్ ఇస్తాం, అన్నీ ఫాలో అవుతున్నాం. సో ఫస్ట్ లాక్డౌన్ ఓపెన్ చేయడం అలాగే ఫాలో అయ్యాం, అలాగే మేము సక్సెస్ అయ్యాం. మా థియేటర్కి ప్రతి సినిమా క్రాక్ వేసాం, సక్సెస్ ఆపేసాం. అన్ని సినిమాస్ కానీ జనం బాగానే వచ్చారు, రెస్పాన్స్ బాగుంది. అలాగే రెండోది కూడా ప్రేక్షలు ఆదరిస్తారని అనుకుంటాం. రెండో ఓపెన్ అయిన తర్వాత మేబీ మేమైతే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 8th అన్నారు. సో మేబీ 9th అప్పుడు మేము ఓపెన్ చేస్తాం. అంటే ఉన్న పాత సినిమా వేస్తాం, కొత్త సినిమాని రావండి. కొత్త సినిమాలో ఇంట్రెస్ట్ అంత రాదు. జూలై 30 ఏ సినిమా రాదు, జూలై 30 తర్వాత వస్తాయి వచ్చిన. అంటే ఎందుకు ఓపెన్ చేయడం మాకు తడిసి 30 అవుతుంది ఖర్చు. కానీ ఓన్లీ ఫర్ ది అంటే స్టాఫ్ మళ్ళీ అందరూ బయట ఉన్నారు. సో సెంటర్ కూడా కలగా ఉంటుంది. ఏదో మనం ఏదో డబ్బులు పోత ప్రిపేరే ఓపెన్ చేస్తున్నాం. మూడు షోలు లేదు, పాత్రలు వేస్తాం ఒక రెండు మూడు వారాల వరకు. అంటే రెండు మూడు ట్రయల్ అనేది రెండు మూడు వారాలు పబ్లిక్ ఎలాగా అని మేము ఆల్రెడీ ఫస్ట్ వేలో అన్నీ చేస్తాం. సో అదే కంటిన్యూ అవుతుంది సెకండ్ వే కూడా. సెకండ్ వేలో అన్నీ చేస్తాం మేము. అదే క్యాంటీన్ ఫుడ్స్ కూడా ప్యాకెడ్ ఫుడ్ అమ్ముతాం మేము. సో కాబట్టి జనాలు ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. హ్యాపీగా సినిమా రావచ్చు, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. అదేవిధంగా గవర్నమెంట్ కూడా మా మీద దయచేసి ఇండస్ట్రీ మీద మాకు కరెంట్ సబ్సిడీ అని జిఎస్టీ మీద తర్వాత మా ఇండస్ట్రీని ఆదుకుంటే గవర్నమెంట్ ఆల్రెడీ ఏపీ గవర్నమెంట్ జనమోడీ ఆదుకుంటున్నారు. అధ్వాన రహదారులు నగరవాసుల పట్ల యమకూపాలుగా మారుతున్నాయి. వాహనాలు పడవడంతో పాటు వాటి వినియోగదారులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. గోపాలపట్నం బీఆర్టీఎస్ రహదారి అందుకు సాక్షిభూతం. త్వరితగతిన బాగు చేసి ఇక్కట్ల నుంచి గట్టెక్కించాలని వాహనదారులు స్థానికులు కోరుతున్నారు. గోపాలపట్నం బీఆర్టీఎస్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఏళ్లు గడుస్తున్నా పనులు పూర్తి కాకపోవడంతో వాహన చోదకులు, స్థానికుల అవస్థలు వర్ణనాతీతం. ముఖ్యంగా గోపాలపట్నం స్కూల్, శంకర్ థియేటర్ నుంచి స్థానిక పెట్రోల్ బంక్ వరకు బీఆర్టీఎస్ రహదారి పెద్ద పెద్ద గుంతలు పడింది. వర్షం పడిందంటే చాలు, వాహనదారులు, స్థానికులు నరకం చూస్తున్నారు. వర్షపు నీరు నిండి ఉన్న సమయంలో లోతు కానరాక వాహనదారులు వాటిల్లో పడిపోతున్నారు. వాహనాలతో పాటు వారు ప్రమాదాలకు గురవుతున్నారు. బైక్లతో పాటు కార్లు, ఆటోలు, బస్సులు, లారీలు, ట్రక్కులు, భారీ వాహనాలు ఈ రహదారిపై ప్రయాణం సాగిస్తూ ఉంటాయి. అందువల్ల ఇది నిత్యం రద్దీగా ఉంటుంది. ఈ రహదారిపై రాకపోకలు సాగించేవారు తరచూ ప్రమాదాలకు గురవుతున్నారు. గతుకుల కారణంగా వాహనాలు పాడవుతున్నాయి. వాహన చోదకులకు ఒళ్లు హోనమవుతోంది. అధ్వాన రహదారుల అవస్థలపై వాహన చోదకులు, స్థానికులు పలుమార్లు అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించుకున్నారు. అయినా వారి నుంచి స్పందన లేదు. పన్నులు కట్టించుకోవడం మీద ఉన్న శ్రద్ధ, మౌలిక సదుపాయాల కల్పన, రహదారులు బాగు చేయడం మీద ఎందుకు ఉండడం లేదని వారు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా స్పందించి బీఆర్టీఎస్ రహదారిని బాగుచేసి ప్రయాణ ఇక్కట్ల నుంచి, ప్రమాదాల నుంచి విముక్తి కల్పించాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు. ఇప్పుడు ఈ రోడ్డు మీద మాకు ప్రమాదంగా ఉంది. ఏ బస్సు వస్తుందో ఏ బస్సు గుర్తిస్తుందో తెలియకుండా ఉంది. కాబట్టి రోడ్డు బాగు చేస్తే కొంత ప్రజలు సుఖంగా ఉంటుంది. అంతేగాని ఒక సుఖం ఏమీ లేదు. ఎన్నాళ్ళు బట్టి ఏళ్ళ బట్టి ఉన్నది రోడ్డు కట్ చేసి ఇలాగే ముక్క ముక్కలు అయిపోతుంది. వర్షం పడితే పాడైపోతుంది. దీనికి ప్రభుత్వం ద్వారా చర్య తీసుకుని బాగు చేయాలని మేము చెబుతున్నాం, మీ ద్వారా చెబుతున్నాం. నడిచి వెళ్ళినా ఒకటే, బండ్లు వెళ్ళినా ఒకటే, నా అన్ని జామ్ అయిపోయి వెళ్తున్నాయి. వెనక నుంచి ఏ ట్రక్ గుర్తిస్తుందో ఏ ఆటో వాడు గుర్తున్నారో తెలియదు. అలాగుంది పరిస్థితి. ఇప్పుడు ఒకసారి అవుట్ సైడ్ కూడా వచ్చేస్తాడు, అవతల నుంచి రాంగ్ రూట్ వస్తాడు. ఎవరికి అడ్డలేకపోతున్నాం, ఎవరికడితే నా ఇష్టం అంటాడు. ఎవరికి ఏమంటాం చెప్పండి ఈ పరిస్థితిలోనే. ఇలా ఉంది పరిస్థితి, సామాన్యుల పరిస్థితి, పాఠశాల పరిస్థితి. అందులోకి మాలాంటి సీనియర్ సిటిజన్ మరీ బాధపడుతున్నాం. చెప్పుకోలేం, ఎవరికి వీరే నాదుడు లేడు. పైపులు వేస్తుండడం, తవ్వుతుండడం, తీస్తుండడం ఇదే పని. పైపులు వేస్తుంటే తవ్వుతుండడం, మళ్ళీ వేస్తుండడం, ఒక అప్పటి ఇలాగ వచ్చేస్తాడు. వాటర్ పైప్ అంటారు, ఏమంటే గోదావరి వాటర్ పైప్ అంటాడు. ఎవడు వేయడు,
ఎవరు పూర్తిగా చేయడం అలా వదిలేయడం వెళ్ళిపోవడం మళ్ళీ రెండు పడవడం మళ్ళా తవ్వడం ఇదే పని అవుతుంది మరి ఏమీ లేదు వర్షాకాలం మరీ అసలు అండ్ ఇప్పుడే బాధ వర్షాకాలం మరీ బాధ ఈ రోడ్లో గత రెండు సంవత్సరాల నుండి నేను ప్రయాణిస్తున్నాను ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంది అన్నట్టుగా ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఏంటంటే చాలా దారుణంగా ఉంది ఈ రోజుకి 2019ని నేను వాట్సాప్ ద్వారా జీవీఎంసీ కమిషనర్ గారిని నేను అపీల్ చేయడం జరిగింది ఈ రోడ్డు యొక్క పరిస్థితి ఎప్పుడు బాగుపడుతుంది అని నేను ఆవిడని అడిగాను అడిగినందుకు ఆవిడ స్పందించారు కానీ ఆవిడ ఏం చెప్పారంటే రోడ్లు యొక్క ఖర్చు ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు ఒక సంవత్సరం సంవత్సరంన్నర పడుతుంది ఇది పూర్తి అవడానికి అని ఆవిడ చెప్పారు అప్పుడు నేను వెంటనే ఏం చేశానంటే అపీల్ చేశాను మేడం ఏ విధంగానైనా సరే కొంచెం చూడండి ఈ రోడ్డు బాగుపడేటట్టుగా అని అయితే ఈ రోజుకి కూడా ఈ పరిస్థితి ఇలాగే ఉంది ఇంకా మనము ముఖ్యంగా చెల్లిస్తున్న పన్నులు వాటి యొక్క దాని ద్వారా వస్తున్న డబ్బులు వీటి ద్వారా ఈ రోడ్లని బాగు చేయించాలి మరి డబ్బులైతే కట్టించుకుంటున్నారు పన్నులైతే వసూలు చేస్తున్నారు కానీ ఈ రోడ్డు యొక్క పరిస్థితి అన్నది బాగోవలేదు సో ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ రోడ్లని బాగు చేయాలని నేను కోరుకుంటున్నాను అవును ఈ వర్షాకాలంలో ముఖ్యంగా చాలామంది ప్రమాదాలకు గురవుతున్నారండి విపరీతమైన ప్రమాదాలకు గురవుతున్నారు మనకు తెలియని మ్యాన్ హోల్స్ ఉంటున్నాయి అలాగే డంప్స్ ఉంటున్నాయి వీటిని ఎవరు కూడా ఆర్ఎన్బి సిబ్బంది కానీ ఎవరు కూడా ఇంప్రూవ్ చేయలేదు డెవలప్ చేయలేదు ముఖ్యంగా ప్రజలకి హాని జరగకుండా వెంటనే ఈ రోడ్ల యొక్క పరిస్థితిని బాగు చేయాలి అని నేను కోరుకుంటున్నాను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలు వైసీపీ అనుబంధ మైనారిటీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐహెచ్ ఫారూఖీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. పోర్టు స్టేడియం సమీపంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో వైసీపీ నార్త్ కన్వీనర్ కేకే రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కేక్ కట్ చేశారు. వేడుకల్లో భాగంగా స్థానిక పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేకే రాజు ఫారూఖీ మాట్లాడారు. ముఖ్యమంత్రిగా దివంగత నేత రాజశేఖరరెడ్డి రాష్ట్రాభివృద్ధికి ప్రజల సంక్షేమానికి విశేష కృషి చేశారని గుర్తు చేశారు. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి గారి 72వ జయంతి సందర్భంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి పల్లె నుంచి పట్టణం వరకు ప్రతి ప్రాంతంలోని కూడా ఆయన చేసిన సేవల్ని స్మరించుకుంటూ ఆయన చేసిన మంచి పనులను అందరూ కూడా అందరూ మననకు తెచ్చుకుంటూ ఈరోజు ఒక పండగ వాతావరణంగా ఆ మహానేత యొక్క జన్మదిన ఉత్సవాలను ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వింగ్ జనరల్ సెక్రటరీ శ్రీ ఫరూఖీభాయ్ ఈరోజు ఆయన ఆధ్వర్యంలో పేద ప్రజలకి పెద్ద ఎత్తున చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దానికి ఆయన నా హృదయపూర్వకంగా అభినందిస్తూ ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఇప్పుడు సేవా కార్యక్రమాలు చారిటీ అంటే వారు పెద్దపీట వేస్తారు. ప్రతి ఒక్కరికి ఆపదలు ఉన్నవారికి మన అపన్న హస్తం అందించాలనేదే వారి యొక్క ఆశయం. ఆశయానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ స్వర్గీయ దివంగత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అయాములో పేద ప్రజల అభ్యున్నత కోసం పేదవాడి సంక్షేమం కోసం ఏ రకంగా పాటుపడ్డారనేది మనందరికీ తెలిసిందే. మహానేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 72వ జన్మదిన కార్యక్రమము ఎంతో జయంతి కార్యక్రమం మనం ఎంతో ఘనంగా ఇక్కడ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఆ రోజు మహానేత చేసిన మంచి కార్యక్రమాలు మన ముస్లింస్కి ఇచ్చిన 4% రిజర్వేషన్ కానీ ఈ అందరు ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానీ అలాంటి కార్యక్రమాలు అంటే రుణమాఫీలు కానీ ఇవన్నీ చేసి ఆయన అందరి హృదయాల్లో చిరస్థాయిగా నిలబడిపోయారు. అందుకు ఆయన్ని స్మరించుకుంటూ ప్రతి వాడవాడలా విశాఖపట్నంలో ఒక పండగ వాతావరణం ఏర్పడి అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు ఏంటంటే ఆ సేవ ఆయన తాలూకా స్ఫూర్తి మన అందరు తీసుకొని ఏంటంటే ఆయన చేసిన మహిళలకు ఇచ్చిన ఇంపార్టెన్స్ని బట్టి మనం అది గుర్తుపెట్టుకొని ఈరోజు మహిళలకి చీరలు పంపిణీ కార్యక్రమం చేపట్టాం.
గాజువాక ఆటో నగర్లో ఉన్న బ్లాక్ గోల్డ్ కంపెనీని తెరవాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. ఈ మేరకు ఆ సంస్థ ఉద్యోగులతో కలిసి కొద్ది రోజులుగా వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తూ వస్తోంది. అందులో భాగంగా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన తెలిపింది. ఈ సందర్భంగా సిఐటియు అనుబంధ ఆటోనగర్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు రాంబాబు మాట్లాడారు. కార్మికులకు బకాయి జీతాలు చెల్లించాలని అడిగినందుకే కంపెనీని మూసివేయడం సిగ్గుమాలని చర్య అన్నారు. కార్మికులకు కరోనా సోకిందని 10 రోజులు కంపెనీని తెరవమని చెప్పి పూర్తిగా మూసివేయడం దుర్మార్గమని, కుంటిసాకులు మాని వెంటనే కంపెనీని తెరవాలని డిమాండ్ చేశారు. లేకుంటే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కాలంలో బ్లాక్ గోల్డ్ యాజమాన్యం చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. 2 నెలల నుండి జీతాలు లేక పిల్లలతోటి ఆకలితోటి మలమల మాడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో బ్లాక్ గోల్డ్ యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుంది. ప్రభుత్వం ఏం చెప్తుంది, కరోనా కాలంలో వర్కర్స్ను ఆదుకోవాలి, ప్రజలను ఆదుకోవాలని ప్రభుత్వం చెప్తుంది. కానీ బ్లాక్ గోల్డ్ యాజమాన్యం మాత్రం ఈ కరోనా వంక పెట్టి దుర్మార్గంగా 2 నెలల నుంచి జీతపకాలు ఇవ్వకుండా పిల్లల్ని అలాగే మహిళల్ని భయపడుతుంది, బాధపడుతుంది. అదేవిధంగా ఈరోజు వాళ్ళు 23 సంవత్సరాలు పనిచేస్తున్నారు బ్లాక్ గోల్డ్ కార్మికులు. 23 సంవత్సరాలు వాళ్ళ కష్టం, వాళ్ళ శ్రమ మేనేజ్మెంట్ దోచుకుని ఈరోజు వాళ్ళు గాజువాకలో కానీ, విశాఖపట్నంలో కానీ, రామా ట్యాక్సీ ఏరియాలో కానీ, చైతన్య కాలేజీ వాళ్ళదే, అలాగే భూములు ఉన్నాయి. ఇలాంటి టైంలో కనీసం మాకు కేజీ బియ్యం ఇవ్వండి, కనీసం ఒక అరకాయ కందిపప్పు ఇవ్వండి అన్నది కూడా పట్టించుకోకుండా నిర్దాక్షిణ్యంగా 2 నెలల నుంచి జీతాలు ఇవ్వలేదు. అలాగే 2 నెలల జీతాలు అడుగుతున్నామని వర్కర్స్ మీద ఛార్జ్ షీట్ చేయడం జరిగింది. అంటే 2 నెలల జీతాలు ఇవ్వలేదు అడిగినందుకు ఛార్జ్ షీట్ పెట్టి భయభ్రాంతులు చేసి వర్కర్ని చాలా ఇబ్బంది పెడుతుంది. అలాగే మేము జేసీఆర్లు కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. జేసీఆర్ సమక్షంలో మీరు జీతాలు ఇవ్వాలి, వాళ్ళకి పిఎఫ్ కట్టాలి, ఈఎస్ఐ ఇవ్వాలని జేసీఆర్ కూడా చెప్పినా కూడా జేసీఆర్ని ధిక్కరించి ఈరోజు దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. జీతాలాగా ఆకలితో మలమలు మాడిపోతున్నారు. మీరు వెంటనే స్పందించి కలెక్టర్ గారు వెంటనే వాళ్ళకి న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. జిల్లాలో కరోనా, బ్లాక్ ఫంగస్ రెండూ జోరు ప్రదర్శిస్తున్నాయి. గురువారం 120 కోవిడ్ కేసులు నమోదు కాగా కొత్తగా మరో 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కేసులు తగ్గుతున్నా ప్రజల్లో కలవరం మాత్రం తగ్గలేదు. గురువారం జిల్లాలో కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 120 కరోనా, 2 బ్లాక్ ఫంగస్ కేసులు నమోదయ్యాయి. కేసుల నమోదు కొనసాగుతుండటంతో ప్రజలు, అధికారులు కలవరం తగ్గలేదు. తాజాగా నమోదైన 2 బ్లాక్ ఫంగస్ కేసులతో కలిపి మొత్తం కేసుల సంఖ్య 325కు పెరిగింది. వీరిలో ఇప్పటివరకు 198 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. చికిత్స పొందుతూ 1 మృతి చెందారు. దీంతో ఇప్పటివరకు 30 మంది చనిపోయారు. 51 మంది వైద్యుల సలహాలు కాదని ఇళ్లకు వెళ్లిపోయారు. ఇంకా 46 మంది వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేట్ పరం చేస్తే ఖబర్దార్, అఖిలపక్ష కార్మిక సంఘం నేతలు హెచ్చరిక. వైఎస్ఆర్ మహనీయుడు, 42 వార్డ్ నిత్యావసర సరుకుల పంపిణీలో ఎంపీ ఎంవివి. జిల్లాలో కరోనా తగ్గుముఖం, కొత్తగా 120 కేసులు నమోదు. దిశ యాప్ మహిళల భద్రతకు ఓ భరోసా, విస్తృత అవగాహన కల్పిస్తున్న పోలీసులు. సినిమా థియేటర్ల నిర్వహణపై ఎగ్జిబిటర్ల నిరాసక్తత, ప్రేక్షకులకు తప్పని నిరీక్షణ. యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్.